తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో గోదావరి వరద ఉధృతితో 38 గ్రామాలు నీట మునిగాయి. కొన్ని గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లినప్పటికీ మరికొన్ని గ్రామాల వాళ్లు మాత్రం ప్యాకేజీ చెల్లించే వరకు బయటికి వచ్చేది లేదని అక్కడే ఉన్నారు. నమ్మించి ఓట్లు వేయించుకుని తీరా నెగ్గిన తర్వాత తాముకు మొండి చేయి చూపించారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించిన అధికారులు సముద్రంలోకి 980,000 క్యూసెక్కుల వరద నీటిని విడిచిపెట్టారు. జల దిగ్బంధంలో దేవీపట్నం, తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో గోదావరి వరద ఉధృతితో 38 గ్రామాలు నీటమునిగాయి. గోదావరి బ్యాక్ వాటర్ ముంచెత్తుతున్న కారణంగా తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో పీగుందూరు, పుడిపల్లి, తాళ్లూరు, కొండమదురు, చిన్న రమణయ్యపేట, సీతారాం గ్రామాల పోలవరం నిర్వాసితులు రాత్రి పగలు వరద నీటిలోనే ఉంటున్నారు. నమ్మించి ఓట్లు వేయించుకున్నారని, తీరా నెగ్గిన తర్వాత తమకు హామీలు తీర్చకుండా మొండి చేయి చూపించారని దేవీపట్నం మండలంలోని గుందూరు, కొండమదులు ప్రాంత పోలవరం నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. మళ్ళీ రండి, తగ్గుద్ది నీరు. ఇదే సోది నేను సార్ చెప్పిన. ఎందుకో ఎవరో సత్త దరిద్రం వస్తుంది, అప్పుడన్నా సీఎం గారికి తెలుతుందేమో కదా. ఏంటండి బాధ అలా ఎడుతుందండి, ఎక్కడ సాగండి, ఎవరి బాధ ఎవరు తెలుస్తుందండి మా బాధ. ఆ భగవంతుడు తెలియదు ఎంతో మన పార్టీ మన పార్టీ ఆనందం కింద ఎగ్రెస్ చేసాం. ఇవాళ నా సంకల్పమే నాకెత్తనమే సంకల్ నాకెత్తనం. అదిగో చూడండి ఊరు ఎక్కడ ఉందో, మీకు 45 ఉందా? 45 దాకా మీ ఊరు మొదలదో. ఎక్కడ కొండ కూర్చోం వెళ్ళి కొండ కూర్చోమంట చూడలేదు ఎక్కడ ఉందో కొండ. ఎన్ని బాధలండి, ఎన్ని కర్మ, ఈ కర్మ ఎందుకండి యథాపతికు, ఎందుకండి యథాపతికి బతికినంటే సత్తే పోయా. అలాగనే ఒక 50 లక్షలు ప్రకటిస్తా, సత్యవాళ్ళు ప్రకటిస్తున్నాడు. అంతేకాని త్యాగాలు చేసిన వాడికి ఇలా త్యాగాలు చేసి వాడికి ప్రకటిస్తున్నాడు ఈ సీఎం గారు అయితే మట్టికి. అలా సత్యనే ప్రకటిస్తాడు అనమాట. అంతే తప్ప ఆనందం కింద తప్పుకున్న